వీక్షించారు కదండి వారి సుమధుర గాత్రంతో ఆ స్వామివారిని కీర్తిస్తూ ఆద్యంతం మనందరినీ ఆధ్యాత్మిక ఆనందంలో ఊరలాడించిన సంగీత కళా రాజలక్ష్మి గారి సంగీత కచేరిని మరి ఇంత చక్కటి సంగీత కచేరిని అందించిన వీరికి వీరి సహకార కళా బృందానికి ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇక సహకార కళా బృందాన్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. వయోలిన్ మీద సహకరిస్తున్న కళాకారులు ఎన్సి అనంత కృష్ణ గారు, మృదంగం సహకారం అందిస్తున్న కళాకారులు కె శ్రీనివాసరావు గారు, ఘటం సహకారం అందిస్తున్న కళాకారులు కె సుబ్రహ్మణ్యం గారు, తంబూర మీద సహకరిస్తున్న కళాకారిణి కె వీణాధరి గారు, వ్యాఖ్యాన మీద సహకరిస్తున్న కళాకారులు కె భరతేష్ గారు. ఈనాటి ఈ కార్యక్రమంలో వీరు కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవలు అందించిన పట్టం సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి యొక్క రచనలను ఆలపిస్తారు. తదుపరి అంశంగా గరుడ గమన సమయం ఇది. నాగస్వరావళి రాగం రూపక తాళం. గరుడ గమన సమయం ఇది, గరుడ గమన సమయం ఇది, కరుణ చూడ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి గురించి ఒక రెండు మాటలు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారు 1845
తిరువయ్యూరులో జన్మించారు. త్యాగరాజ స్వామి వారి శిష్యులైనటువంటి సుబ్బయ్య గారి దగ్గర ఆయన తన యొక్క సంగీత విద్యను అభ్యసించి తరువాతి కాలంలో చిన్న త్యాగరాజ స్వామిగా ప్రసిద్ధి గాంచారు. దాదాపు 100 కీర్తనలు రచించినటువంటి ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసినటువంటి పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి కీర్తనలు పాడే అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ